తెలంగాణలో గ్రూప్ 1 విద్యార్థుల పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రిలిమ్ స్టేజ్ లో రిజర్వేషన్లు పాటించకపోవడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్తో అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించడం పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని అభ్యర్థులు పిటిషన్లో తెలిపారు.